హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి హోలీ రోజు వీడియో అండి. సో నిన్న మిస్ అయిన వాళ్ళకు, వీడియో మిస్ అయిన వాళ్ళందరికీ బిలేటెడ్ హ్యాపీ హోలీ. సో హోలీ రోజు అయితే మార్నింగ్ నుంచి అయితే నేను షూట్ చేయలేదు. సో ఈవినింగ్ మాత్రమే షూట్ చేశాను. సో మార్నింగ్ హోలీ ఆడేటప్పుడు కూడా కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేయమని సిద్ధుకి చెప్పాను, కానీ వాడు అస్సలు షూట్ చేయలేదు. సో నేను బిజీగా, మా హస్బెండ్ కూడా బిజీగా ఉన్నాం, మొబైల్ పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా ఉన్నాం. సో అందువల్లనైతే నేనైతే వీడియోస్ అయితే తీయలేకపోయాను. కాకపోతే లాస్ట్లో ఫొటోస్ మాత్రం అయితే దిగాను, అవి మాత్రమే యాడ్ చేయగలిగాను. సో సారీ. అందరూ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో చాలా అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంత ఎంజాయ్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. ఎవ్రీ ఇయర్ ఆడతాం, కానీ ఇంతగానం అయితే ఎప్పుడు ఆడలేదు. సో నేను చూడండి ఎంత సిక్ అయిపోయినట్టు అయిపోయాను. అసలు వామ్మో, ఎంత దారుణంగా ఆడామంటే హోలీ. అసలు వేరే ఎవరైనా బయట వాళ్ళు చూస్తే మాత్రం మమ్మల్ని చూసి అయితే అసలు దడుచుకుంటారు, అంత ఘోరంగా ఆడాము ఈసారి హోలీ అయితే. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. కొంచెం కొత్తగా ట్రై చేశాను, చూడండి. నచ్చుతుంది మీకు తప్పకుండా. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఏంటంటే మార్నింగ్ నుంచి ఏం జరిగిందో ఇప్పుడైతే మొత్తం చెప్పేస్తాను మీకు. సో మార్నింగ్ అయితే 9:30 అలా స్టార్ట్ చేసాం అనుకుంటాను హోలీ ఆడడం. సో అప్పటి వరకు అయితే ఇంట్లో వర్క్ చేసుకొని పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టాలి కదా మార్నింగ్ అయితే. సో తర్వాతనే మనం ఆడడానికి వెళ్తే మళ్ళీ ఏ టైం అవుతుందో తెలియదు, వంట లేట్ అయితే మళ్ళీ పిల్లలు ఆకలి కథ అవుతారు. సో వాళ్ళు కూడా మనతో పాటు ఆడుకోవాలి, వాళ్ళకు కూడా ఎంజాయ్ అనేది ఉండాలి కదా. అందుకోసం అయితే మార్నింగ్ అయితే బయటకు వెళ్ళలేదు. బయటకు వెళ్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఊసేస్తారు హోలీ అయితే అని మార్నింగ్ నుంచి అస్సలు బయటకు వెళ్ళకుండా లోపల వర్క్ అంతా ఫినిష్ చేసుకొని తర్వాత మెల్లిగా బయటకు అయితే వెళ్ళాను. సో తర్వాత ఏంటంటే రచ్చగా ఆడేసాము హోలీ అయితే. ఆడిన తర్వాత సో ఒక 1 అవర్ 1.5 అవర్ ఆడుకున్నాం. తర్వాత ఇక చాలు, ఏం ఆడతాంలే, మళ్ళీ వంట చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి కదా పిల్లలకి అని. పిల్లలు కూడా అయితే చాలా బాగా ఆడుకున్నారు. సో వాళ్ళు చెప్పాను కదా అన్నయ్య కొడుకొచ్చాడని, వాడితో ఆడుకున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు. సో వీడేంటంటే మా పిల్లలకు ఊస్తున్నాడు, వానికి ఊస్తే ఏడుస్తున్నాడు. అలా అయితే ఆడుకున్నారు. అలా ఆడుకున్న తర్వాతనైతే ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేద్దామని అయితే ఇంట్లోకి అయితే వెళ్ళాను. వెళ్ళి స్నానం చేసేసి ఏంటండి అప్పటికి 4-5 eggs పడినాయి నా మీద. 5 shampoos అయితే పెట్టుకొని అయితే హెడ్ బాత్ అయితే చేశాను. చేసిన తర్వాత స్మెల్ రాకుండా బాగానే చేశాను, బాగానే ఉంది అని. ఇక ఇంట్లోకి వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేద్దామని అయితే అనుకొని, సో వెజిటేబుల్స్ ఏం లేవు. అంటే మా దగ్గర ఏంటంటే హోలీ రోజు అంటే కొన్ని దేవుళ్ళు ఉంటాయి కదా, అక్కడ కొన్ని ఎట్లా కట్ చేసుకొని మేము వండుకుంటామన్నట్టు. సో ఆ రోజు ఏంటంటే మా హస్బెండ్ హోలీ ఆడుతూ బిజీగా ఉన్నారు. సో ఈవినింగ్ కట్ చేద్దాం, ఇప్పుడు వద్దు, ఇప్పటికైతే ఏదైనా లంచ్ కోసం అయితే ఏదైనా ప్రిపేర్ చేయమని చెప్పాడు. సో సరే అని నేనేం చేశాను, స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొద్దాం, ఇంట్లో ఏం లేవని అయితే నేనైతే షాప్కి వెళ్ళాను. వెళ్తుంటే వచ్చే దారిలో నన్ను పట్టేసుకొని వామ్మో అందరు కలిసి, అసలు నేను ఇంట్లో ఒక పరిగెత్తుకుంటూ వచ్చినా కూడా వదిలిపెట్టలేదు, అందరు కలిసి నన్ను పట్టుకొని వెళ్ళిపోయారు. సో ఇంట్లో కొడితే మళ్ళీ స్మెల్ వస్తుందని అయితే బయటకు వెళ్ళాను. సో ఫుల్ ఎగ్స్ పడ్డాయి. ఇక మొత్తం చెప్పాలంటే ఆ డే నిన్న మొత్తం నాకు ఒక 20-25 eggs పడవచ్చు నా మీద. అసలు ఏం కొట్టారండి, అసలు ఆ ఎగ్స్ కొడుతుంటే ఆ దెబ్బ తగిలి తల అయితే ఎంత పెయిన్ వచ్చిందో. సో నేను కూడా ఏం ఊరుకోలేదు, నాకు కొట్టిన వాళ్ళందరికీ కొట్టుకుంటూనే ఉన్నాను. సో బాగా ఎంజాయ్ చేసాము, రంగులు తక్కువ పూసుకొని ఎగ్స్ ఎక్కువ కొట్టుకున్నాము. సో ఎగ్స్ వేస్ట్ అవ్వడం కొంచెం బాధగానే అనిపించింది. సో కానీ ఊరుకూరికి అయితే ఎంజాయ్ చేయరు కదా పండగ అనేది. సో ఎగ్స్ లేకుండా కలర్స్తో ఆడితే బాగుండేదేమో, కానీ ఇప్పుడైతే చాలా వరకు అయితే చాలామంది అయితే ఎగ్స్ కొట్టుకుంటూనే ఆడుతున్నారు. సో అలా అన్నమాట. అలా తర్వాత మళ్ళీ 1-2 దాకా మేము హోలీ ఆడుకొని అయితే తర్వాత ఇంట్లోకి వచ్చేసి అయితే స్నానం చేసాము. సో అన్ని టైమ్స్ స్నానం చేయడం, మళ్ళీ అది ఏంటి స్మెల్ వస్తుంది కదా, నీసు వాసనలాగా వస్తుంది కదా హెడ్ అంతా, అవి పోయేదాకా తల బాగా రుద్దుకోవడం. అలా వేసేసరికి అయితే నాకైతే తల పట్టేసింది, హెడ్ ఎక్కు, జలుబు, చెప్పాను కదా ఆల్రెడీ దగ్గు కూడా ఉందని. ఇంత మొత్తం అన్నీ కలిపే చాలా దారుణంగా సిక్ అయిపోయాను. మళ్ళీ ఇవాళ కొడుతూ ఉంటే అటు ఇటు పరిగెత్తడం, కలర్ పూస్తుంటే అటు ఇటు పరిగెత్తడం వల్ల కాళ్ళు కూడా చాలా అంటే చాలా పెయిన్ వచ్చాయి. అసలు నైట్ నేనైతే పడుకోలేకపోయాను. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ అన్నీ పట్టుకొని వచ్చేసి అయితే పడుకున్నాను. మార్నింగ్ మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా,
సో మళ్ళీ హాఫ్ డే స్కూల్స్ అంటే తొందరనే పంపించాలి, 7:30కి పంపించాలి. అందుకోసం అయితే లేవాల్సి వచ్చింది. మళ్ళీ 6:30కి లేసాను. కాకపోతే మా అమ్మ ఉంది కాబట్టి నాకు కొంచెం పనిలో హెల్ప్ అయిపోయింది, ఈజీగా అయిపోయింది వర్క్ కూడా. సో అలా అన్నమాట, అలా జరిగింది నిన్న హోలీ అయితే. తర్వాత నైట్ చెప్పాను కదా కోనికలు చేస్తామని, సో కట్ చేసాము. సో మా వారు చికెన్ తీసుకొచ్చారు. చికెన్ తీసుకొస్తే ఇక్కడ కూడా ఒకటి ఉంది చెప్తాను. సో చికెన్ తీసుకొస్తే అంటే నేను కొంచెం బిర్యానీలా ఎక్స్పర్ట్ అన్నమాట, బాగానే చేస్తారు బిర్యానీ, చికెన్ బిర్యానీ. సో బిర్యానీ చేద్దాం, కొన్ని కట్ చేసుకొని వచ్చాం కదా. మళ్ళీ చికెన్కి చాలా రేట్ ఉంది, మళ్ళీ చాలా డేస్ అవుతుంది బిర్యానీ చేయక. కానీ బిర్యానీ చేద్దామని అయితే నేను అనుకొని ఏం చేశానంటే, సో ఇప్పటికీ కొంచెం చికెన్ కట్ చేయించుకురా, అంటే అందులోని కొంచెం చిన్నగా పీసెస్ కట్ చేయించుకొస్తే కర్రీ వండేస్తాను ఇప్పటికి ఈ ఒక్క పూటకి. సో తర్వాత ఏంటంటే మార్నింగ్ బిర్యానీ చేస్తాను, నైట్ కలిపి పెట్టేస్తాను మసాలా అంతా అని అయితే చెప్పాను. సో సరే అని తను కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడు చేస్తే ఏంటి, నైటే తింటాము. సో మళ్ళీ మార్నింగ్ అయితే ఎంతైనా నైట్ బిర్యానీ కాబట్టి, మళ్ళీ ఇది సమ్మర్ కాబట్టి ఉంటుందో ఉండదో, ఒకవేళ ఉన్నా కూడా అంత బాగా తినాలనిపించదు. సో రేపు మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ దాకైనా తినొచ్చు. సో ఆ ఉద్దేశంతో అయితే కొంచెం కర్రీ చేసేసి తర్వాతనైతే బిర్యానీ చేద్దామని అదైతే మసాలా అయితే కలిపి పెట్టాను. సో ఆ వీడియో అయితే షూట్ చేశాను, చూడండి. రేపటి వీడియోలో బిర్యానీ చేస్తాను అనేది చూపిస్తాను. చాలా బాగా చేస్తాను, నేను గొప్ప చెప్పుకోవడం కాదండి. సో నాకు చాలా బాగా బిర్యానీ చేయొచ్చు, ఎంతైనా వండగలుగుతాను. సో ఎంతైనా అంటే ఇప్పటి వరకు అయితే ఒక 5 kgs అలా వండాను అనుకుంటాను. 5 kgs రైస్, 5 kgs చికెన్ అలా వండాను అనుకుంటాను, మొత్తం కలిపి 10 kgs. సో అంతకు మించి అయితే వండలేదు. సో అంతవరకు అయితే వండడం అయితే వచ్చు బిర్యానీ. సో తర్వాత ఇక్కడ కర్రీ అయితే పొయ్యి మీద వేసేసిన తర్వాత, అదే వంట స్టార్ట్ చేయడం చేసిన తర్వాత బయట మీకు చూపిద్దామని అయితే తీసుకెళ్ళాను. చూడండి, ఎగ్స్ పగలగొట్టిన ఎగ్స్ కలరు మొత్తం ఎలా ఉందో. సో చూసారా ఇంత దారుణంగా ఆడాము. మళ్ళీ మీకు వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు కానీ, సో బయట మొత్తం ఎగ్సే అండి, ఎగ్స్ కలర్స్ రోడ్డు మొత్తం నిండిపోయింది. సో మళ్ళీ మార్నింగ్ కడగాలి అదంతా అలా అన్నమాట. సో తర్వాత ఏంటంటే ఇక్కడ పిల్లలు వచ్చేసి హోలీ రోజు క్రాకర్స్ కాలుస్తున్నారు ఏంటి అని అయితే అనుకోకండి. సో మేము ఉండేది ముస్లిం ఏరియా కదా, సో నిన్న మన హోలీ పండుగ రోజే వాళ్ళకు కూడా ఏదో పండగ. సో మా వారు చెప్పారు పండగ పేరు, నాకు గుర్తుకు రావట్లేదు ఇప్పుడు టైంకి. సో ఆ పండగ అన్నమాట. సో వాళ్ళు ఈరోజు మనం దీపావళి రోజు దీపాలు బయట పెట్టేసుకొని ఎలా అయితే క్రాకర్స్ కాల్చుకుంటామో, సో వాళ్ళు కూడా ఈరోజు అలానే చేస్తారన్నమాట. సో వాళ్ళు చేస్తుంటే మా పిల్లలు కూడా మాకు క్రాకర్స్ కావాలి కావాలని ఏడ్చి తెచ్చుకొని వాళ్ళు కూడా ఇక్కడైతే కాలుస్తున్నారు. సో ఆ వీడియో క్లిప్స్ అయితే ఒక 2-3 అయితే షూట్ చేసుకున్నాను. సో యూట్యూబ్లో పెడదామని అయితే 2-3 అయితే షూట్ చేసుకున్నాను. సో మా పిల్లలతో పాటు అన్నయ్య వాళ్ళ బాబు కూడా ముగ్గురు కలిసి మస్తు ఎంజాయ్ చేశారన్నమాట నైట్ క్రాకర్స్ కాల్చుకుంటూ. సో మేము ఇక్కడ పక్కకే ఉన్నాము. అగో వాడు కూడా నంట చెప్తున్నాడు, నీ వాయిస్ ఓరిస్తుంటే. మా పిల్లలేమో స్కూల్కి వెళ్ళారు, వీడున్నాడు కదా నా పక్కకే, నీ వాయిస్ ఇస్తుంటే వింటున్నాడు, నేను కూడా చేస్తాను ఎంజాయ్ అని చెప్తున్నాడు. నీ మీద వేసిండా, ఏమేసిండు, నీ మీద పడ్డదా, చూసారు చిన్న బావ వేస్తే పడ్డదా. సో చూసారు కదా, అలా మస్తు క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ ఉంటాడు. నన్ను ఆగు ఇక నేను మాట్లాడుతా. సో అలా అయితే పిల్లలు అయితే బాగా అయితే ఎంజాయ్ చేశారు. సో హోలీ రోజే దివాళీ కూడా జరుపుకున్నారు. మార్నింగ్ వచ్చేసి హోలీ, నైట్ వచ్చేసి దివాళీ, రెండు ఒకటే రోజు, రెండు పండుగలు ఒకటే రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. సో ఇక తర్వాత టైం అయింది, వచ్చేసి పడుకోండి, మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా హాఫ్ డే స్కూల్స్ అని. సో వాళ్ళని తీసుకెళ్ళి పడుకోబెట్టాను. సో తర్వాత మీకు నిన్న వచ్చేసి హోలీ రోజు పౌర్ణమి కదండి, సో మూన్ అయితే చాలా, అదే చందమామ అయితే చాలా బాగుంది. సో మీకు చూపిద్దామని ఒక క్లిప్ అయితే షూట్ చేశాను. సో జూమ్ చేసి చూపిస్తే అలా వస్తుంది. సో చాలా బాగనిపించింది. కాసేపు బయట అయితే కూర్చున్నాను. సో అంటే వెనుక సైడ్, ఇంటి వెనుక సైడ్ అయితే కూర్చున్నాము. సో తర్వాత మీకు చెప్పాను కదా మొన్నటి వీడియోలో చూపించాను పక్కన చెట్లు అయితే ఎంత భయంకరంగా ఉంటుందో. సో నాకు అందుకే ఒక్కదాన్ని సైడ్ రావాలంటే చాలా భయం, నేను అస్సలు నైట్ టైం ఒక్కదాన్ని బయటికి రానే రాను. సో అలా అన్నమాట. సో తర్వాత ఏంటంటే చెప్పాను కదా కొంచెం చికెన్ బిర్యానీ కోసం పక్కకు ఉంచేసామని. సో ఇలా అన్నమాట, మీరు అనుకోవచ్చు ఏంటి స్కిన్తో ఉంది ఇలా బిర్యానీ ఎలా ఉంటుందని. సో నేను ఏంటంటే ఎప్పుడు చికెన్ తెప్పించినా కూడా సో స్కిన్లెస్ తెప్పియను, స్కిన్ తోటే తెప్పిస్తాను. సో తర్వాత అంటే స్కిన్లెస్ తెప్పిస్తే ఏంటంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసేసుకుంటారు స్కిన్లెస్ చికెన్కి. సో మనం అలా చికెన్ స్కిన్తోనే తెప్పించుకొని ఇంట్లో మనం స్కిన్ ఈజీగా తీసేసుకోవచ్చు. ఒక్కసారి వాష్ చేసినామంటే స్కిన్ అంతా ఇలా లూజ్గా అయిపోతుంది. ఇలా అంటే
వచ్చేస్తుంది, ఊడిపోయి వచ్చేస్తుంది. సో అందుకోసం నేను ఇంట్లోనే ఎప్పుడైనా కూడా స్కిన్ అయితే తీసేస్తూ ఉంటాను చికెన్ బిర్యానీకి తెప్పించింది. సో తర్వాత మాల్ మసాలా మొత్తం అయితే కలిపేశాను చికెన్కి అయితే. సో తర్వాత ఏంటంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టేసి వేద్దామని అయితే ఇక్కడ అయితే కట్ చేసి పడుతున్నాను. సో ఇక్కడ జారిది అయితే క్యాప్ దొరకట్లేదు, అందుకోసమే ఒక క్యాప్ పెట్టేసి ఇప్పుడు నైట్ టైం ఏం వెతుకుతాంలే అనేసి ఒక ఇంట్లో గిన్నె మీద ఉండే మూత పెట్టేసి అయితే పట్టేశాను. తర్వాత ఇలా అయితే ఫ్రెష్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలిపి పక్కకి అయితే పెట్టేశాను. సో చూడండి టైం కూడా చూస్తున్నారు కదా, టైం వచ్చేసి 10:05 అవుతుంది. నాకు చాలా నిద్ర వస్తుంది, ఇక పడుకుందామని అయితే వెళ్ళాను. సో చాలా హెడ్ఎక్ ఉంది, కొంచెం ఆయిల్ పెట్టేసుకొని పడుకుందామని అయితే ఆయిల్ అయితే ఇలా హెయిర్లో అయితే మొత్తం పెట్టేసుకున్నాను. హెయిర్కి మొత్తం చాలా అంటే చాలా ఆయిల్ పెట్టేసుకున్నాను. సో తర్వాత ఇక పడుకుందామని అయితే ఈ ఒక్క క్లిప్ అయితే షూట్ చేసుకొని పడుకుంటున్నాను. సో ఇది ఈరోజు వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.